మునుగోడును అభివృద్ధి చేయాలనే ఆలోచన రాజగోపాల్ రెడ్డికి లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. గిరిజనులను అనాథలను చేయాలని కుట్ర జరుగుతుందని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి రాజగోపాల్పై విమర్శలు గుప్పించారు. వేల మెజార్టీతో గెలిపిస్తే కాంట్రాక్ట్ కోసం రాజీనామా చేశాడని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి అకౌంట్లోకి 22,000 కోట్లు వేశారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఇచ్చింది తీసుకోండి, ఆడబిడ్డకు ఓటు వేయండి అంటూ పిలుపునిచ్చారు. ఈ రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేస్తే, వేల ఓట్ల మెజార్టీతో మీరు గెలిపిస్తే ఢిల్లీకి పోయి 1,000 కోట్ల రూపాయలకు మీ ఓట్లు అమ్ముకున్నాడు. ఈ ఉప ఎన్నికలు తెచ్చాడు. ఇవాళ మన లాభం కోసం రాలే, మన ఖాతాల పైసలు వేయలే. ఇవాళ 22,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ రాజగోపాల్ రెడ్డి ఖాతాలు వేసాడు, కాంట్రాక్ట్ ఇచ్చాడు. కాబట్టి ఇవాళ ఈ ఉప ఎన్నికలు వచ్చినాయి. వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు దొంగలు దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నారు అన్నట్టుగా ఇవాళ చంద్రశేఖరరావు, నరేంద్ర మోడీ, రాజగోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కలిసి 1,000 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు. వాళ్ళు ఇవాళ ఓట్లు అడుగుతున్నారు. వాళ్ళు మనుషులు పాతోలే, జెండాలు కొత్తయి, అంగి మార్చిండ్రు, రంగు మార్చిండ్రు, జెండా మార్చిండ్రు, మళ్ళీ వచ్చిండ్రు మన ఊరికి. ముఖానికి ఇంత రంగేసుకొని ఏసం మార్చినా నన్ను గుర్తుపడుతురా లేదా అని వచ్చిండు రాజగోపాల్ రెడ్డి. ఇవాళ సారా పాతదే, సీస మాత్రమే కొత్తది, దాని మీద లేబుల్ మారింది.